वेलकम टू दि कप्लास चैनल ईरोज मन चैनल नोरूरी पेसरपिंड आवकाई नूपिंड आवकाई एला तैयार चेसुकोवालो चूद्दाम। दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स मामिडिकायलु पेसरपप्पु आ पेसरपप्पुनि कूडा दोरगा वेयिंचुकोवालि। ఆయిల్ ఏమీ లేకుండా మామూలుగా డ్రై ఫ్రై చేసుకోవాలి। కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి। అలా వేయించుకున్న పెసరపప్పుని మిక్సీ జార్లో వేసి చాలా మెత్తగా పిండి చేసుకోవాలి। ఇప్పుడు మామిడికాయలు తీసుకున్నాం కదా, ఎన్ని మామిడికాయలు అంటే మీ దగ్గర ఉన్న మామిడికాయలు ఎన్ని అంటే అన్ని। టెంకా వచ్చేలాగా ప్రతి ముక్కకి కూడా కొంచెం చిన్నగా టెంకా వచ్చేలాగా చూసుకొని కట్ చేసుకోండి। మీకు నచ్చిన సైజ్ లో పెట్టుకోండి, ప్రాబ్లం లేదు। ఈ కొలతలకు వచ్చేసరికి నేను ఈ గ్లాస్ తీసుకుంటున్నాను। ఈ గ్లాస్ కి మనం ఎలా మెజర్ చేసుకోవాలి, మన దగ్గర ఉన్న ముక్కలు ఎన్నో చూసుకోండి ముందు। నా దగ్గరికి వచ్చేసరికి 1 2 3 నాలుగు గ్లాసుల ముక్కలు వచ్చేయి। ఈ నాలుగు గ్లాసుల ముక్కలకి అందులో సగం అంటే 2 గ్లాసులు, మనకి 5 వచ్చేయి అంటే 2.5, అలా మనకి ఇప్పుడు నాలుగు గ్లాసుల ముక్కలకి అందులో సగం అయినటువంటి 2 గ్లాసుల్లో ఒక గ్లాస్ కి కొంచెం తక్కువ ఉప్పు, ఒక గ్లాస్ కి కొంచెం ఎక్కువ కారం వేసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది। అంటే తలగొట్టినట్టు తీసుకుంటే మనకి కరెక్ట్ గా సరిపోతదన్నమాట। ఒక గ్లాస్ ఉప్పు వేసి యాడ్ చేసుకోండి। ఇప్పుడు కారం తీసుకోండి, ఈ కారం వచ్చేసరికి నిండుగా తీసుకోండి। ఇప్పుడు మనం 2 గ్లాసులు ఉప్పు కారం తీసుకున్నాం, అంతే క్వాంటిటీ అంటే 2 ఎంతైతే ఉప్పు కారం యాడ్ చేస్తామో అంతే క్వాంటిటీ ముందుగా వేయించుకొని పిండి చేసుకున్న పెసరపిండిని యాడ్ చేసుకోవాలి। రెండు గ్లాసులు యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఉప్పు కారం పెసరపిండి మూడు కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి। అన్నీ బాగా కలిసేలాగా కొద్ది కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఆయిల్ కి మెజర్మెంట్ అంటే ఏమీ లేదు, దానికి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది। దాని యొక్క కన్సిస్టెన్సీ అనేది జార్గా కాకుండా నార్మల్ గా చూడతాం, కొద్దిగా కొంచెం ఆయిల్ పడుతుంది, ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి। ఇలా ఆయిల్ యాడ్ చేసింది కలుపుకునేటప్పుడు మన ఆవకాయ అన్నది పెసరపిండి ఆవకాయ అన్నది ఈ రకంగా ఉంటే కరెక్ట్ గా సరిపోతదన్నమాట। చూడండి అలా కొంచెం ముక్క నిగనిగలాడేలాగా ఉంటే సరిపోతది। ఇలా పెట్టుకున్నాం పెసరపిండి ఆవకాయకి, ఒక రోజు ఆగితే అది మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట। దాన్ని మనం చెక్ చేసుకోండి, మాక్సిమం సరిపోతుంది। ఉప్పు కనుక తగ్గితే కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని ఒక జాడీలో పెట్టేసుకోండి, పైన నూనె ఉండేలా చూసుకోండి। అప్పుడు నెల రోజుల పాటు మనకి ఈ పచ్చడి అనేది చక్కగా ఉంటుందన్నమాట, పాడవకుండా। నూపిండి ఆవకాయ, ఈ నూపిండి ఆవకాయకి కూడా మనకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం। మామిడికాయ, పచ్చిగా దొరగా ఉన్న మామిడికాయలు తీసుకొని వాటిని మనకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి। కట్ చేసుకున్న ముక్కలకి ఇక్కడ మనం ఇంకో ప్రీ ప్రొసీజర్ ఏంటంటే నూపప్పుని బాగా వేయించుకోవాలి, ఆయిల్ లేకుండా దొరగా వేయించుకోవాలి। నూపప్పు అన్నది కలర్ అనేది కొంచెం చేంజ్ అయ్యేలాగా మనం వేయించుకోవాలి। వేయించుకున్న నూపప్పుని మిక్సీ జార్లో వేసి మెత్తగా పిండి చేసుకోవాలి। మనం పెసరపిండి ఆవకాయ కొలతలు చెప్పుకున్నాం కదా, అదే కొలతల్లో మనం ఇది కూడా చేసేసుకోవచ్చు అన్నమాట। ఒకసారి కొలతలు చూద్దామా, ఒక 4 గ్లాసులు మామిడికాయ ముక్కలకి
రెండు గ్లాసులు ఉప్పు కారం యాడ్ చేసుకోండి. దానికి మనం ఏ ఆవకాయ అయితే వేద్దామో ఆ ఆవకాయ సేమ్ రెండు గ్లాసులు ఆ పౌడర్ని వేయించి పౌడర్ చేసుకున్న పౌడర్ని వేసుకోవాలి. దానికి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే నువ్వు పిండి ఆవకాయ పెసరపిండి ఆవకాయ అనేది పర్ఫెక్ట్గా వస్తాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.